హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, హెలికాప్టర్ల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుంది. ఎన్నికల టైంలో పార్టీలు హెలికాప్టర్లు లీజుకు తీసుకోవటం కామనే. అయితే ఆయా పార్టీలు తమ సొంత ఫండ్తోనే వాటిని సమకూర్చుకుంటూ ఉంటాయి. సీఎం జగన్ 2 అత్యాధునిక హెలికాప్టర్లను అదీ ప్రభుత్వం సొమ్ముతో అద్దెకు తీసుకోవటం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. దానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతిపక్షాల చేతిలో పట్టడంతో వైసీపీ డిఫెన్స్లో పడినట్టు కనిపిస్తోంది. ఎన్నికల వేళ ఏపీలో హెలికాప్టర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద నేతలంతా ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని గంటల్లోనే మరో చోటుకి చేరుకోవాల్సిన పరిస్థితులు రావడంతో పలువురు నేతలు ప్రైవేట్ హెలికాప్టర్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ జగన్ మాత్రం 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ప్రభుత్వం సొమ్ముతో పార్టీ కార్యక్రమాల కోసం హెలికాప్టర్ లీజుకు తీసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విస్తృతంగా పర్యటించేందుకు సొంత హెలికాప్టర్లను సైతం సిద్ధం చేసుకున్నాయి. చంద్రబాబు తన ఇంటి వద్దే ప్రత్యేక హెలిప్యాడ్ రెడీ చేయించుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఒక హెలికాప్టర్ను బుక్ చేసుకుంటున్నారు. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే 2 హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఎవరికి వారు పార్టీ సొమ్ముతో హెలికాప్టర్లు రెడీ చేసుకుంటూ ఉంటే, అధికార పార్టీ మాత్రం ప్రభుత్వ సొమ్ముతో 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ పర్యటన కోసమని ప్రభుత్వమే ఈ 2 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాజపత్రం కూడా విడుదల చేసింది ఏపీ సర్కార్. ఒకటి విజయవాడ కేంద్రంగా, మరొకటి విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులో ఉంచాలని అందులో పేర్కొంది. ఇవి రెండు కూడా డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లు కావడం విశేషం. ఏపీ సీఎం జగన్కు థ్రెట్ ఉందని, అందుకే ఆయన భద్రత దృష్ట్యా 2 హెలికాప్టర్లు లీజు ప్రతిపాదన అందుబాటులోకి తీసుకురావాలని ఇంటెలిజెన్స్ నిర్ణయించింది. ఈ మేరకు మెర్సెస్ గ్లోబార్ వెక్ట్రా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వం లీజుకు తీసుకోనుంది. ఒక్కో హెలికాప్టర్కు నెలకు దాదాపు 2 కోట్ల వరకు చెల్లించున్నారు. దీనిపైన ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రాణహాని పేరుతో మళ్లీ సింపతి సెంటిమెంట్ మొదలుపెట్టారా అని ఫైర్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నాయి. అయితే అన్ని పార్టీలు సొంత పార్టీ ఫండ్తో హెలికాప్టర్లు సిద్ధం చేసుకుంటే, అధికార వైసీపీ మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకోవడాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుపడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ టైంలో అధికార పక్షం ప్రభుత్వ సొమ్ముతో పర్యటన కొనసాగిస్తుందా లేక పార్టీ సొమ్ము చెల్లిస్తుందా అనేది వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.